యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. నటనలో అగ్రగణ్యుడు, భావ ప్రకటనలో అగ్రేశ్వరుడు, నాటక సమాజాన్ని నడపడంలో దిట్ట, అంతేకాదు దర్శకత్వంలో దక్షుడు ఆయన ఎవరో కాదు, మహానటుడు పొన్నాల రామసుబ్బారెడ్డి గారు. మరి వారితో వారి జీవిత విశేషాలని, ఈ నాటక రంగంలో వారు సాధించిన విజయాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. మీరు ఎక్కడ పుట్టారు, మీ యొక్క విద్యాభ్యాసం, మీ బాల్యం గురించి ఆ వివరాలు మాకు చెప్తారా? మాది పుట్టేపాడెం గ్రామం, నెల్లూరుకి దగ్గర 3 మైళ్ళ దూరంలో ఉంటుంది. మేము పొన్నాల వీరారెడ్డి చంద్రదేవమ్మ గారికి జన్మించాను. నేను పుట్టేపాళెంలోనే పుట్టాను, పెరిగాను, అక్కడనే చదువుకున్నాను 5వ తరగతి దాకా. తర్వాత సంగీతం కోసం నెల్లూరు కొంచెం వస్తూ పోతూ ఉన్నాను. ఒక 2 సంవత్సరాలు సంగీతం నేర్చుకున్నాను, అది కుదరలేదు. తర్వాత మా ఊర్లోని ప్రైవేట్ స్కూల్ చెప్తున్నాడు ఉడాలి నర్సయ్యని, ఆయన దగ్గర ఇంగ్లీష్ నేర్చుకుని విఆర్ హై స్కూల్లో 3rd ఫారం ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో పాస్ అయినాను. 3rd, 4th, 5th, 6th విఆర్ హై స్కూలు, ఇంటర్మీడియట్ విఆర్ కాలేజీ. అయిపోయిన తర్వాత సర్వీస్ కమిషన్ ఆర్డర్ వచ్చింది, తర్వాత ఉద్యోగంలో చేరడం సంభవించింది. సార్, మీరు పుట్టిన సంవత్సరం ఏంటి? 1931, 24/6/1931. స్వాతంత్రం ఇంకా రాలే అప్పటికి. అదే 47 కదా అయింది. అప్పటికి మీ వయసు ఎంత ఉంటుంది? అప్పటికి మాకు 16 ఏళ్ళు ఉంటుంది. ఓకే. ఆ రోజు స్వాతంత్రం వచ్చిన రోజు మీకు గుర్తుందా? మాకు ఎందుకు గుర్తులేదు, అప్పుడు 16 ఏళ్ళు అంటే బాగా. నేను నాటకంలో రామదాసుడు రఘురాముడు వేషం వేశాను ఆ రోజు. ఆ రోజు 1947 ఆగస్టు 15వ తేదీ 12 గంటలకి ఉపన్యాసం ఉంటుందని తెలిసింది మాకు. మేము రామదాసు నాటకం వేసాము, నేను రఘురాముడు వేషం వేశాను, మా అన్న రామదాసు వేషం వేశాడు. మేము నాటకం వేసాము మా ఊర్లోనే. సరిగా 12 గంటలకి నాటకం ఆపు చేసి జెండా ఎగరేశాం, స్వాతంత్రం జెండా అని. అప్పుడు మా ఊళ్ళో శ్రీరాములు అని ఒక టీచర్ ఆయన ఉన్నాడు, దాని గురించి ఇంపార్టెంట్, ఆ స్వాతంత్రాన్ని గురించి ఉపన్యాసం చేశాడు. మేము జెండా వేసి ఎగరేసాం ఆ రాత్రి 12 గంటలప్పుడు. ఓహో. మరి ఆ రోజు నెహ్రూ గారి ప్రసంగం రేడియోలో వచ్చిందని అన్నారు, మన ప్రధాని నెహ్రూ గారి ప్రసంగం. అదేమైనా విన్నారా మీరు? అప్పుడు విన్నాం, కానీ అది మాకు అంత పెద్దగా అవగాహన లేదు. విన్నాము, ఉపన్యాసాలు పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉపన్యసించారు. ఆ విన్న అంతా రేడియోలో పెట్టుకున్నా, రేడియోలో చూసా విన్నాను, కానీ మాకు అంత అవగాహన లేదు. ఆ వయసు పెద్దగా లేదు. ఏదో వేషాలు వేసుకొని అక్కడ నిలబడ్డాము, అదే జెండా ఎగరేశారు, ఉపన్యాసం చెప్పారు అనేది అంతమంతా అవగాహన ఉండిందే, కానీ ఆ సారాంశాన్ని గురించి చెప్పే శక్తి నాకు లేదు. ఆ వయసు పిన్న వయసు అది. ఆ రోజు మీ స్వగ్రామం పొట్టేపాళెంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఏ విధంగా జరుపుకున్నారు? మీ గ్రామ ప్రజలు కానీ మీ మండలంలో ఉన్న వాళ్ళందరూ కానీ ఎలా జరుపుకున్నారు? మా ఊళ్ళో మా స్వాతంత్రంలో జైలుకు పోయిన ఆయన సోమర వెంకటరెడ్డి అనే ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఆ రోజు అక్కడికి ఆ ఊళ్ళోనే ఉన్నాడు. తర్వాత ఈ అభిమానులు కొంతమంది, మేము మా అన్నలు వాళ్ళ యువకులు ఉన్నారు, వాళ్ళందరూ నాటకాలు వేసే రోజుల్లోనే ఈ స్వాతంత్రాన్ని గురించి పాటలు వెళ్ళి పాడేవాళ్ళు, అక్కడక్కడ మీటింగులకు ఉపన్యాసాలు వినేవాళ్ళు, వాళ్ళందరూ వచ్చారు. ఆ రోజు అది ఫంక్షన్ చేశారు, ఆ నాటకం 12 గంటలప్పుడు ఉపన్యాసాలు అవన్నీ చేశారు. తర్వాత 1 గంట సేపు ఈ విషయాల గురించి ఒక ఉపన్యాసం చెప్పారు. తర్వాత మరలా నాటకం ప్రారంభించాం, నాటకం అయిపోయింది. మీరు ఏదైనా ఉద్యమంలో, అంటే స్వాతంత్ర ఉద్యమంలో కానీ అలాంటి ఉద్యమాల్లో ఏమైనా పాల్గొన్నారా? అదేవిధంగా దేశ నాయకులు గాంధీ, నెహ్రూ ఇలాంటి నాయకులను మీరు ఏమైనా చూడడం జరిగిందా? మేము కార్యక్రమాల్లో ఉపన్యాసాలప్పుడు పాటలు పాడుకుంటా వాళ్ళ దగ్గరకు పోయేళ్ళాము. రాజకీయ నాయకుల దగ్గర కూర్చొని వాళ్ళు చెప్పి ఉపన్యాసాలు విన్నాం, కానీ మా వయసు పెద్ద వయసు ఏం లేదు, కాకపోతే 15-16 ఏళ్ళు వయసు. అప్పుడు ఏదో ఆ ఉత్సాహంగా పిల్ల చేష్టాలుగా కూర్చున్నామే, కానీ చెప్పడం, ఉపన్యాసం వినడము, దాని గురించి సారాంశం మీకు చెప్పగలిగినంత శక్తి మాకు ఆ వయసులో లేదు. కాకపోతే ఉన్నాము, దాని ఉత్సాహంగా పాటలు పాడాము, వాళ్ళతో కూడా తిరిగినాము, అంతేగాని మాకు ఇంకా
నేను ఉపన్యాసాలను గురించి చెప్పే సారాంశాన్ని గురించి చెప్పే శక్తి మాకు ఆ రోజుల్లో లేదు. వయసు చిన్నది కదా. అవును అవును. మీరు అప్పట్లో గాంధీ నెహ్రూ ఇలాంటి నాయకులు మీరు ఏమైనా చూడడం జరిగిందా? దగ్గరగా చూసాం. ఎక్కడ చూశారు? మాకు ట్రైన్లో వచ్చి మాకు అక్కడ దర్గా మిట్ట ఒక పెండాల్ వేశారు. ఆ ట్రైన్లో నుంచి వచ్చి స్టేజీ మీదకి వచ్చి గాంధీ మహాత్ముడు విష్ చేసేసాడు. ఆయన మరలా పోయాడు. ఆయన ఆ రోజు మౌని వ్రతం అంట. ఆ రోజు ఏమి ఉపన్యాసం చెప్పలే. అందరికీ ఆశీర్వాదం ఇచ్చేటట్టు వెళ్ళిపోయినాడు. తర్వాత మన ట్రైన్లోనే పోయినాడు అంతే. మరలా ఏమనలే. నెహ్రూ కూడా వచ్చాడు కానీ ఆయన కూడా ఏమి ఉపన్యాసం చెప్పలే. మీరు అప్పట్లో దేశభక్తి గీతాలు పాడారు అన్నారు కదా, ఎలాంటి దేశభక్తి గీతాలు పాడారు? వందే వందే భారత మాత, వందే వందే భారత మాత. వందే మాత్రం అంటే అరెస్ట్ చేసే రోజుల్లో వంద ఏమాత్రం వంద ఏమాత్రం అనేవాళ్ళు తెలకాయ కావాలని. మేము వందే మాత్రం కాదయ్యా, మేము వంద ఏమాత్రం అన్నాం కానీ వందే మాత్రం అనలేదనే. రే ఎవరో అంద ఆ మాట అనకూడదు అని నీకు పోలీసు వాళ్ళు దబాయించేవాళ్ళు మమ్మల్ని. మేము కావాలని ఆ దగ్గరికి పోయి వాడి దగ్గరికి పోయి వందే మాత్రం వందే మాత్రం వంది వందే మాత్రమే మేము వందే వంద ఏమాత్రం అన్నామయ్యా వందే మాత్రం అనలేదయ్యా అనేవాడు. వాళ్ళంట పోతుందండి వందే మాత్రం అని అరిచేవాడు. అది ఆ పోలీసు వాళ్ళు మమ్మల్ని తరుముకునేవాళ్ళు అప్పుడు. మరి ఆనాడు స్వాతంత్రం ముందు బ్రిటిష్ పరిపాలన ఉంది మనకి. ఆ బ్రిటిష్ అధికారులు కానీ ఆ బ్రిటిష్ వాళ్ళు ఏమైనా మీరు చూడడం జరిగిందా? అప్పుడు మనకి రెండో ప్రపంచ యుద్ధం జరుగుతుండింది. అంతకుముందు రెండో ప్రపంచ యుద్ధం అప్పుడు ప్రాపగాండా వ్యాన్లు వచ్చేవాళ్ళు మా ఊళ్ళోకి. మేము పిలకాయలేం కదా, అప్పుడు మాకు పాటలు నేర్పించారు. ఆ ప్రాపగాండా వ్యాన్ వచ్చినప్పుడు ఆ పాటలు మేము విలేజ్కి తీసుకుపోయేవాళ్ళు. ఆ వ్యాన్లో ఆ గ్రామంలోకి పోయేది, అక్కడ కూర్చుంటే ఈ పాటలు పాడిన తర్వాత అప్పుడు మైకులు లేవు. మేము పిల్లకాయలను పెద్దగా అరిచేటప్పటికి ఊరంతా వచ్చేవాళ్ళు. అప్పుడు ఈ వారిని గురించి ప్రపంచ యుద్ధం జరుగుతుంది కదా, దాని గురించి ఉపన్యాసాలు చెప్పేవాళ్ళు. ఉపన్యాసాలు కలెక్టర్ వాళ్ళందరూ వచ్చేవాళ్ళు, ఆ ఉపన్యాసాలను వినేవాళ్ళు. తర్వాత వార్ ప్రాపగాండా డబ్బు కోసంగా గవర్నమెంట్ వాళ్ళు కొంతమంది కలెక్టర్ ఇచ్చి ప్రజల దగ్గర నుంచి కొంచెం కలెక్ట్ చేసేవాళ్ళు. అంతవరకు తెలుసు మేము. 5వ తరగతి 4వ తరగతి చదివేవారు అయితే అప్పుడు స్వాతంత్రాన్ని గురించి ఏమీ లేదు కానీ పాటలు ఈ పండించరా పంట పండించరా పండించి కొంచాల కొలిమించరా అనేది, ఓ దుక్కి దున్నే బక్క వాడ దున్నరా అని దొండ క్షేత్రాలు అనేది ఈ పాటలు పాడించేవాళ్ళు మాకు చేత. అప్పుడు ప్రాపగాండా వ్యాన్లు గవర్నమెంట్ సెకండ్ వరల్డ్ వార్ జరుగుతుంది, ఆ పాటలు అవి చేసేవాళ్లే కానీ ఈ స్వాతంత్రాన్ని గురించి మేము చెప్పేవాళ్ళు కాదు, వినేవాళ్ళం కాదు. అప్పుడు అంత ఇది లేదు. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు కలెక్టర్ వాళ్ళు వచ్చేవాళ్ళు కదా, వాళ్ళు వచ్చేవాళ్ళు వాళ్ళు కూడా వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడితే ట్రాన్స్లేట్ చేసేవాళ్ళు మాకు. అది మాకేం తెలిసేది ఏం లేదు. ఆ వరల్డ్ వార్ ఉద్యాన యుద్ధాన్ని గురించి చెప్పేవాళ్ళు. తర్వాత గ్రామంలో ఎట్లా ఉండాల్సింది సంపాదించాల్సింది అవన్నీ చెప్పేవాళ్ళు. మాకు అవగాహన లేదు. కాకపోతే మేము పాటలు పాడేటప్పుడు మేము పాటలు పాడితే ఆ వినేసి ఆ పాటలని గ్రామస్తులందరూ వచ్చి విని ఆనందించేవాళ్ళు అంతే. అప్పట్లో పోలీసులు బ్రిటిష్ పోలీసులు ఉండేవాళ్ళు కదా, బ్రిటిష్ పోలీసులు వాళ్ళు మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టడం కానీ లేకపోతే ఏదైనా కొట్టడం కానీ ఇటువంటి ఏమైనా చేసేవాళ్ళ అప్పట్లో? అటువంటి ఏం మా వయసులో ఏం జరగలే. అప్పుడు కొన్ని జరిగినాయని వింటా ఉన్నాం పేపర్లలో వచ్చింది. ఆ ఊళ్ళో ఈ జరిగారు, ఈ ఊళ్ళో అరెస్ట్ చేశారు, ఆ ఊళ్ళో ఆ పెద్దరెడ్డిని అరెస్ట్ చేశారు, ఈ సత్యాగ్రహం చేశారు అని నేను చెప్తున్నాను. మా ఊళ్ళో కూడా సోమర వెంకటరెడ్డి అని ఒక ఆయన సత్యాగ్రహం చేశాడు 45లో సత్యాగ్రహం చేసినప్పుడు ఆయన్ని అరెస్ట్ చేశారు, ఆయన తీసుకొని పోయినారు. ఆయన 6 నెలలు 7 నెలలు జైల్లో కూడా పెట్టారు. మేము అప్పుడు మేము చిన్న పిల్లకాయలము. అరెస్ట్ చేసి తీసుకొని పోయినది మాత్రం తెలుసు. ఆయన తర్వాత గవర్నమెంట్ ఆయనకి 5 ఎకరాలు మాగాణి కూడా ఇచ్చారు. తర్వాత పెన్షన్ గెన్షన్ అయితే చేశారు. ఆయన చనిపోయాళ్ళండి సోమర వెంకటరెడ్డి అని. ఈ మా నాటకాల్లో కూడా వేషాలు వేసేవాడు ఆయన. ఈ స్వతంత్ర ఉద్యమంలో
మీ తల్లిదండ్రులు కానీ మీ తాతలు కానీ మీ కుటుంబ సభ్యులు ఎవరైనా పాల్గొన్నారా? మా గ్రామంలో అంతమంది ఎక్కువగా ఎవరు పాల్గొన్న వాళ్ళు లేరు. కానీ మా సోమర వెంకటరెడ్డి ఒక ఆయన జైలుకు పోయినాడు, మిగతా వాళ్ళందరూ మీటింగ్లకు పోయేవాడు, పాటలు పాడేవాళ్ళం, దాని గురించి కొంచెం అగ్నిష్టిగా ఉండేవాళ్ళమే కానీ స్వాతంత్రం కోసం ప్రయత్నించేవాళ్ళమే కానీ. మీరు 16 ఏళ్ళు మీకు వయసు అప్పుడు, 15-16 ఏళ్ళు స్వాతంత్రానికి ముందు మీ వయసు. దాని తర్వాత అంటే అప్పుడు కుటుంబ పరిస్థితులు కానీ గ్రామ పరిస్థితులు కానీ జిల్లా పరిస్థితులు కొంత అవగాహన ఉంటుంది. తర్వాత స్వాతంత్రం వచ్చిన ఒక 5 ఏళ్ళు కావచ్చు, 10 ఏళ్ళు కావచ్చు, అప్పటికీ ఇప్పటికీ తేడా ఎలా కనిపించింది మీ ఊళ్ళో ఉండే పరిస్థితులు? చాలా తేడా వచ్చింది. వచ్చిందా? అప్పుడు ఆ వాతావరణానికి, స్వాతంత్రం వచ్చిన వాతావరణానికి వ్యాస్ట్ డిఫరెన్స్ వచ్చింది. కానీ దాని గురించి చెప్పే శక్తి మాకు ఇప్పుడు లేదు. అప్పుడు ధరలు కూడా చాలా అప్పటి ధరలకి ఇప్పటి ధరలకి అప్పుడు వాతావరణానికి ఇప్పుడు మాత్రం వ్యాస్ట్ డిఫరెన్స్ అంతా ఇంతే కాదు. అప్పుడు రూపాయికి 4-6 షేర్లు 4-5 షేర్లు బియ్యం ఇచ్చేవాళ్ళు. ఆ రోజుల్లో అప్పుడు పాట ఒకటి ఉండేది, అబ్బు చేరు శివ చేరు బియ్యం పావల పరక కంట్రోల్ బియ్యం లేకపోతే కడుపులో మంట అని సరదాగా పాడేవాడు. అది అప్పుడంటే పావల పరకకే అప్పుడు అంత ప్రాపగండా చేశారు. రూపాయికి 4 షేర్లు బియ్యం అమ్మే రోజుల్లోనే ఓయబ్బ 4 షేర్లు అమ్ముతుంటారని. అంటే అంతకుముందు 8 షేర్లు 9 షేర్లు బియ్యం అమ్మే రోజుల్లో మరి 4 షేర్లకు ఇచ్చేది అని ఒక ప్రాపగండా ఉండేది ఆ రోజుల్లో. ఆనాటి మీకు ఊహ తెలిసిన తర్వాతే వ్యవసాయం కానీ పరిస్థితులు, సామాజిక పరిస్థితులు అప్పటికీ ఇప్పటికీ డిఫరెన్స్ ఏంటి? వ్యవసాయంలో అప్పుడు ఈ ట్రాక్టర్లు లేవు, అంత నాగళ్ళతో దున్నేవాళ్ళే, దున్ని నాటు వేసేవాళ్ళు. కానీ అప్పుడు ట్రాక్టర్లు లేవు, మిషన్లు లేవు, ఇంత డెవలప్మెంట్ లేదు ఆ రోజుల్లో. కాకపోతే కూలీళ్ళు పెట్టి నాట్లు వేసేవాళ్ళే, కానీ దాని మిషన్లు ట్రాక్టర్లు అవన్నీ ఏమి లేవు. మీకు పొలం ఎంత ఉండేది అప్పట్లో? మా ఊర్లో 16 ఎకరాలు ఉండింది. పక్కన మురుమూడి అనే ఒక గ్రామం ఉండింది, అక్కడ ఒక 15 ఎకరాలు ఉండింది. మాకు అక్కడ 16 ఇది మొత్తం 30 ఎకరాలు ఉండింది. బీడు ఒకటి, పశువులు బీడు ఒకటి 15 ఎకరాలు ఉండింది. ఆ 15 ఎకరాలు బీడు, 30 ఎకరాలు మాగానే ఉండింది మాకు. అప్పట్లో వ్యవసాయ భూమి మీద శిస్తు వేసేవారు, ఇప్పుడు ఉంది అప్పుడు ఉంది. ఆ శిస్తు వసూలు చేసే విధానం కానీ అదేవిధంగా ఆ రేట్లు కానీ ఏమన్నా మీకు ఐడియా ఉందా? ఆ రోజుల్లో గ్రామ కరణం మునసిబని ఉన్నారు కదా, ఇప్పుడు ఉన్నారు ఉన్నారు కానీ ఇప్పుడంత వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ లేదు. ఆ రోజుల్లో గ్రామ కరణం మునసుబు ఎట్టోళ్ళు వాళ్ళు ఉంటున్నప్పుడు శిస్తులు వసూలు చేయడం కానీ బాకీ పట్టీలు పెట్టుకొని ఆ అరుగు కాడ కూర్చొని శిష్యులు వసూలు చేసేవాళ్ళు. అప్పుడంత చాలా శ్రద్ధగా శిష్యులు వసూలు చేసేవాళ్ళు, ఇప్పుడాలు కాదు. అప్పుడు డబ్బు వసూలు చేయకపోతే జప్తి చేసేవాళ్ళు, పశువులను జప్తి చేసేవాళ్ళు, వస్తువులను జప్తి చేసేవాళ్ళు, డబ్బు కట్టి తీసుకొని మళ్ళీ జప్తి రిలీజ్ చేసుకునేవాళ్ళు. ఆ రోజు అంత డిమాండ్గా ఉండేది, ఇప్పుడు అదేమీ లేదు. కాకపోతే కడుతున్నారు, సరిపోతున్నది. అప్పుడు అంత స్ట్రిక్ట్గా ఉండేది. తర్వాత గాంధీ గారు చనిపోయిన విషయం మీకు బాగా గుర్తుంది కదా, ఆయన కాల్చి చెప్పేశారు మహాత్మా గాంధీని. ఆ విషయాలు, ఆనాటి విశేషాలు చెప్పండి. మాకు సాయంకాలం అయితే రేడియోలో వచ్చింది, అది కాల్ చేశారు అని చెప్తే అప్పుడంతా పెద్ద ప్రాపగాండ అయిపోయింది. గాంధీ మహాత్ముని కాల్ చేశారంటారు, చచ్చిపోయాడంటారని చెప్పి. మరి అప్పట్లో నెల్లూరులో ఎన్ని స్కూల్స్ ఉండేవి, ఏవే స్కూల్స్ ఉండేవి, అదేవిధంగా నెల్లూరు రోడ్లు కానీ వాటి ప్రయాణ వసతులు అంటే బైకులు సైకిళ్ళు ఇట్లా ఇటువంటి వసతులు అప్పట్లో ఉండేవి? నడిచిపోయేవాళ్ళు స్కూళ్ళకి, జనాలందరూ కూడా నడిచిపోయేవాళ్ళు ఎక్కువగా. కాకపోతే ఒంటితి బళ్ళు, గుర్రా బళ్ళు, కొంతమంది ఆడవాళ్ళు ఎక్కువవాళ్ళు, పెద్ద పెద్దవాళ్ళు వయసేవాళ్ళు ఉండి మిగతా వాళ్ళందరూ నడిచేవాళ్ళు. కొన్ని రోజులకి తర్వాత రిక్షాలు వచ్చినాయి, మనిషి లేకపోయే రిక్షాలు. ఇటు పెట్టుకొని మనిషి బండి రిక్షాలో కూర్చుంటే వీడు వీటిలో లాక్కొని పోయేవాడు. లాక్కపోయి అక్కడ దింపితే వాడికి పావలో 10 రూపాయో 6 రుణాలు ఇచ్చేవాడు, వాడు ఎత్తుకొని పోయేవాడు. అప్పుడు ఆ రిక్షాలో మనుషులు లేచే రిక్షాలు ఉండేవి. తర్వాత
సైకిల్ రిక్షాలు వచ్చినాయి. అవి ఇటీవల కాలంది. అంతకుముందు మనకి ఆటోలు కానీ రిక్షాలు కానీ ఏముండేదిలే. స్కూళ్ళు ఏవే స్కూళ్ళు ఉండేవి? స్కూళ్ళు మన నెల్లూరులో సిఎంఐ స్కూలు, విఆర్ఐ స్కూలు, సెయింట్ పీటర్ హై స్కూల్, మూడు హై స్కూళ్ళే ఉండేది. ఇంకేమి హై స్కూళ్ళు లేవు. కాదు ట్యూషన్లు చెప్పేవాళ్ళు కొంతమంది ఐవర్లు. దేవాలయాలు? దేవాలయాలు రంగనాయకుల స్వామి దేవాలయము ఎక్కువగా అదే ఒకటి ఉండేది. మూలపేటలో దేవాలయాలు ఉన్నాయి. వేణుగోపాల స్వామి దేవాలయము, తర్వాత సవనసపేటలో దేవాలయాలు ఉన్నాయి. అవి కూడా అవి ఉన్నాయి. పెద్ద దేవాలయాలు ఏమీ ఎక్కువగా లేవు. ఇవే రంగనాయకుల తేటి దేవాలయం, ఇక్కడ మూలపేటలో దేవాలయము, అవే ఉండేది. హోటల్స్ ఏముండే? హోటల్స్ హోటల్స్ ఏమి హాస్పిటల్ ఇన్ని లేవు. అసలు మేము వచ్చిన తర్వాత కోమల విలాస్ అని ఒకటి ఉండేది ట్రంక్ ట్రంక్ రోడ్లో. ఆ కోమల విలాసుడు కృష్ణ భవన్ అని ఒకటి ఉండేది. అవి రెండే హోటళ్ళు ఉన్నాయి. ఆడ పోతే పెద్దవాళ్ళు పోయేవాళ్ళు, మేమంతా పోయేవాళ్ళం కాదు. మాకంత చిల్లరగా అంగళ్ళ చిల్లరడు ఆడ తినేవాళ్ళం. ఇప్పుడు హోటల్కి పోవడం అంటే చాలా గొప్ప విషయం. కాఫీ తాగడం అంటే, కాఫీ తాగినారంటే అప్పుడు కాఫీలు కూడా ఎక్కువగా తాగేవాళ్ళు లేరు. హోటల్కి పోవడం అయితే చాలా అరుదు. పూటకోళ్ళమ్మని ఉండాలి కదా? పూటకోళ్ళు ఉండేవి. మల్లారెడ్డి మల్లారెడ్డి హోటల్ అని ఒకటి ఉండేది. హోటల్ మల్లయ్య హోటల్ అని, ఒకటి శ్రీరాములు హోటల్ అని. అవి కొద్దిగా చిన్న చిన్న హోటళ్ళు పెట్టుకునే, భోజనం హోటళ్ళు పెట్టుకునేది. అప్పుడు సినిమా హాళ్ళు? సినిమా హాల్ ఒకటే ఉండదు. వినాయక సినిమా హాల్ ఒకటి ఉండింది. కొత్త హాలు ఉండింది కొత్తగా, అప్పుడే వచ్చింది కొత్త హాలు. అది కొత్త హాల్ లేదు అంతకుముందు. సినిమా హాల్ ఒకటే ఉండింది, వినాయక సినిమా హాల్ ఒకటి ఉంది. తర్వాత కొత్త హాల్ వచ్చింది. ఈ రెండే హాళ్ళు ఉండేది. ఆ తర్వాత చాలా హాళ్ళు వచ్చాయి. ఆ తర్వాత మణి టాకీస్ వచ్చింది మనకి నెల్లూరు మూలపేటకి. తర్వాత మణి టాకీస్ అంటే చాలా డెవలప్ అయిపోయినాయిలేండి. కాంతారావు కనక మహల్, సినిమా హాల్ ఉంది కనక మహల్, తర్వాత శేష్ మహల్, రంగమహలు, అవన్నీ తర్వాత డెవలప్ అయినాయి. 1948లో శేష్ మహల్ వచ్చింది. అంతకు ముందు లేదు మనకి. మన ఊరు పేరు సింహపురి. ఆ సింహపురి నెల్లూరుగా మారింది. ఆ పేరు ఎలా వచ్చింది మన నెల్లూరుకి? అదే నెల్లూరు నెల్లి అంటే అరవలో ఒడ్లు. నెల్లూరు ఒడ్లు పండించే జిల్లా ఇది. అందువల్ల నెల్లూరు అని, నెల్లి నెల్లి అంటే ఒడ్లు కదా, నెల్లూరు పండించే ప్రదేశం కాబట్టి నెల్లూరు అని పేరు వచ్చింది. అంతకుముందు సింహపురి అని ఉండిందట, కానీ తర్వాత ఇది నెల్లూరు ప్రాపర్ ఉంది. ఎక్కువగా మనకి మన నెల్లూరు జిల్లాలో ఒడ్లు చాలా గొప్పగా పేరు ఉంది. అప్పుడు బకింగ్హామ్ కెనాల్లో పడవలు ఉండేవి. ఇక మనం ఒడ్లు పండేసిన ఈ ఒడ్లు బియ్యం చేసి మెడ్రాస్కి ఎక్కువగా ఎక్స్పోర్ట్ అయి ఉండేది. మన నెల్లూరు బియ్యం అంటే చాలా పేరు ఆ రోజుల్లో కూడా. అవి పడవల్లో పోయేది. అప్పుడు మనకి లారీలు కూడా లేవు తక్కువ. ఆ పడవల్లోనే పోతే మెడ్రాస్కి పోయి ఆ బియ్యం అమ్ముకొని వచ్చి మళ్ళీ వచ్చేవాళ్ళు. అందుకని మనకి బియ్యం వ్యాపారం నెల్లూరు చాలా పేరు ప్రసిద్ధి. అందుకని నెల్లి 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 అని పేరు వచ్చింది. అది నెల్లి అది. మనకి మద్రాసు ఎట్లా ఉండేది? మద్రాసుకు నెల్లూరు సంబంధం ఎలా ఉండేది? మద్రాసు సంబంధం ఉంటే ఎక్కువగా మనకి ట్రైన్లు ఉన్నాయి. ఆ రోజుల్లో ట్రైన్లలో పోయేవాళ్ళు, ప్యాసింజర్లలో ఎక్స్ప్రెస్లో పోయేవాళ్ళు. ప్రయాణాలంటే అంత ఎక్కువగా ఉండేది లేదండి, ఇప్పుడే లేదు. అప్పుడు బస్సు అంటే ఒకటే బస్సు ఉండేది. ఆ బస్సు కూడా మెడ్రాసుకు పోయేవాళ్ళు ఎవరు అరుదుగా ఉండేవాళ్ళు. ఉదయం పోతే మధ్యాహ్నానికి పోయేవాళ్ళు, ఆ పని చూసుకొని మళ్ళీ రాత్రికి వచ్చేవాళ్ళు. ట్రైన్లు కూడా ప్యాసింజర్స్ ఉండేవాళ్ళు, ప్యాసింజర్లలో పోయేవాళ్ళు. నెల్లూరు నుంచి మీ ఊరికి బస్సులు ఉన్నాయా? ఉండి ఒక తర్వాత బస్సులు పడ్డాయి. ఒక బస్సు ఉండింది అంతకు ముందు, తర్వాత డెవలప్ అయిపోయింది. వేలు మొదలయ్యారని ఒక ఆయన ఉన్నాడు, వేలు మొదలయ్యారని ఆయన బస్సు ఉండింది. తర్వాత నజీరియా మోటార్ సర్వీసు తర్వాత వచ్చింది. నజీరియా మోటార్ సర్వీసు, వేలు మొదలయ్యారు సర్వీసు, రెండు సర్వీసులు ఉండి బస్సులు. తర్వాత యునైటెడ్ బస్ సర్వీసెస్ అని, అది ఒకతను మెడ్రాసు నుంచి పెట్టుకున్నాడు. ఇక్కడికి జరుపుకొని అమ్ముకొని వెళ్ళిపోయాడు. యూబీఎస్ అని బస్సు ఉండేది, యూబీఎస్ యునైటెడ్ బస్ సర్వీస్ అని, అది ఉండింది అప్పుడు. ఆనాటి పరిస్థితుల్లో, ఆనాటి కాలంలో నెల్లూరు జిల్లా మన ఒడ్లుకి బాగా ప్రసిద్ధి కదా వరికి. అప్పట్లో వరి ఎంత ఎంత పండేది, దిగుబడి ఎలా వచ్చేది, వ్యవసాయ పద్ధతులు ఎలా ఉండేవి?
ఒడ్లు దిగుబడి కూడా అప్పుడు అంత ఇంత ఇంత వచ్చేది లేదు అప్పుడు ఆ రోజుల్లో. పుట్టిడు పుట్టి ఏది పండినంటే గొప్పగా పండించేవాళ్ళు అప్పుడు. మాకు పుట్టిడు వడ్లైనవి, పుట్టి ఏది వడ్లైనవి అంటే 30 వడ్లు అంటే అబ్బా 30 వడ్లు, 3 పందువులు, 3 పందువులు 30 వడ్లు పండినట్టు చాలా గొప్పగా ఉండేది. ఇప్పుడు 2 పుట్లు, 3 పుట్లు, 4 పుట్లు పండిస్తుంటారు. అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉన్నది. కానీ అది ఆ రోజుల్లో ఆ పంటకే గొప్పగా చెప్పుకునేవాళ్ళు. ఆ రోజుల్లో స్వయంగా దున్నడం, దున్నిది అప్పుడు మోటార్ ఇవి ట్రాక్టర్లు ఏమి లేవు కదా, మిషన్లు ఏమి లేదా, ఒక నాగలితో దున్ని వ్యవసాయం చేసేవాళ్ళు. అప్పుడు జనరల్గా వస్తు మార్పిడి అనే విధానం ఒకటి ఉండేది. అంటే డబ్బులిచ్చి వస్తువు కొనుక్కోకుండా వస్తువుకి వస్తువు మార్పిడి ఉండేది కదా, అది ఎలా ఉండేది? షేర్ వడ్లు ఇచ్చేనా ఉంటాను మన కూరగాయలు కొనుక్కునేటప్పుడు కూడా వడ్లు ఇచ్చి కొనుక్కునేవాళ్ళు. ఏ వస్తువైనా వడ్లు ఇచ్చి కొనుక్కునేవాళ్ళు. అప్పుడు డబ్బులు దొరికేది కాదు కదా, అందులో ఎక్కడికైనా పోయినా వాళ్ళు వచ్చినప్పుడు వస్తువులకి డబ్బులు వడ్లు ఇచ్చేవాళ్ళు, వాళ్ళు వస్తువులు ఇచ్చేవాళ్ళు. అది అప్పట్లో మనకి సమాచారం అనేది చాలా తక్కువగా జరిగేది. ఊళ్ళకి ఊరికి ఊరికి మధ్య, మనిషికి మనిషికి మధ్య సమాచారం చాలా తక్కువగా జరిగేది. కానీ ఆ సమాచారం ఎగ్జాంపుల్ ఎవరైనా చనిపోతే ఆ ఊరికి వెళ్ళి చెప్పాలి, ఏదైనా పెళ్ళి చెప్పాలంటే అక్కడికి వెళ్ళి చెప్పాలి. ఇప్పుడులాగా ఫోన్లు అన్ని లేవు, అప్పుడు ఎలా ఉండేది? ఆ రోజుల్లో ఓ మనిషి చనిపోయాడంటే ఆ ఊరిలో శాఖలు ఉండేవాళ్ళు. ఆ శాఖల వాళ్ళు పోయి వాళ్ళకి బంధువులందరికీ చెప్పి వచ్చే చచ్చిపోయాడని చెప్పి వచ్చేవాళ్ళు. అప్పుడు చచ్చిపోతే ఆ మన ఎత్తుబడి జరిగేవాళ్ళు. అంతేగాని కన్వీనియన్సెస్ లేవు, ఫోన్లు లేవు. అప్పుడు ఆ రోజు మనిషి చనిపోతే మనిషి పంపించి ఆ ఊళ్ళకి పంపిస్తే వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చిన తర్వాత దీన్ని ఎత్తుబడి చేసేవాళ్ళు. ఇప్పుడు అలా ఫోన్లు ఇక్కడ లేవు కదా, అప్పుడు ఫోన్లే లేవు. అప్పటికి ఇప్పటికి వ్యాస్ట్ డిఫరెన్స్, కన్వీనియన్సెస్ చాలా డిఫరెన్స్ కదా. ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఫోన్ మెడ్రాస్లో ఫోన్ చేసినామంటే వాడు బయలుదేరి వచ్చేస్తాడు. అప్పుడు మెడ్రాస్కి పోయి ఫోన్ చెప్పాలంటే అది చాలా కష్టమయ్యేది కదా. ప్రయాణ సౌకర్యాలు చాలా తేడా వచ్చింది. ఇది ఫోన్లు వచ్చిన తర్వాత పోస్ట్ కార్డు రావడం వల్ల ఇప్పుడు, అప్పుడు పోస్ట్ కార్డుకి గొప్ప విషయంగా ఉంది. జాబ్ రాస్తే జాబ్ వచ్చేవాళ్ళు మరుసటి. ఇప్పుడు పోస్ట్ వస్తే ఫోన్ అంతా ఫోన్లోనే అయిపోయింది. ఇప్పుడు అంతకే ఎంత వ్యాస్ట్ డిఫరెన్స్ అయిపోయింది అప్పటికి ఇప్పటికి. అప్పట్లో నెల్లూరు జిల్లాలో ఊళ్ళకి రోడ్లు సదుపాయం, రోడ్లు తారు రోడ్లు, సిమెంట్ రోడ్లు అనేవి ఇప్పుడు ఉన్నాయి. అప్పట్లో రోడ్లు వ్యవస్థ ఎలా ఉండేది? రోడ్లు మామూలు గ్రావెల్ రోడ్లే కదా, తారు రోడ్లు ఎక్కడనో ఒకటిగా ఒకటారా ఉన్నాయి అంతే. ఇప్పుడు అలా తారు రోడ్లు చాలా తక్కువ కదా, అప్పుడు అంతా గ్రావెల్ రోడ్లు ఎక్కువ ఉండేది. ఎక్కడో ఉండేది ఒకటి తారు రోడ్డు, ఇప్పుడంతా సిమెంట్ రోడ్లు కూడా అయిపోయినాయి. ఇప్పటికప్పటికి ప్రయాణ సౌకర్యం వ్యాస్ట్ డిఫరెన్స్ వచ్చింది కదా. అప్పుడు ఎక్కడికైనా పోవాలంటే నడిచిపోవడమే, సైకిల్ మీద ఎవడన్నా ఒకరు రారు సైకిల్ పోయేవాళ్ళు. ప్రయాణం అంతా నడకే ఉండేది ఎక్కువగా. బళ్ళు, ఊంటిది బళ్ళు, పెద్ద బళ్ళు కొట్టుకొని పోయేవాళ్ళు. చూశారు కదా మన రామసుబ్బారెడ్డి గారు మాటల్లో ఆనాడు స్వతంత్రం రాకముందు మన దేశం, మన రాష్ట్రం, మన జిల్లా, మన గ్రామాలు ఎలా ఉండేవో, స్వాతంత్రం వచ్చాక ఆ పరిస్థితుల్లో ఉన్న మార్పు, ఆ పరిస్థితులన్నిటికీ ప్రత్యక్ష సాక్షి మన పొన్నాల రామసుబ్బారెడ్డి గారు. ఇది ఈనాటి స్వాతంత్ర దినోత్సవ ప్రత్యేక కార్యక్రమం. మరో ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ సింగం సిటీ మురళీమోహన్ రావు.